ఇవాళ కొత్తగా ప్రభుత్వం వచ్చింది తెలంగాణలో, అలవి కానీ హామీలు ఇచ్చి వచ్చింది. మరి ఇవాళ కావలసింది శాసన మండలిలో, ఇంతకుముందే నేను విజ్ఞప్తి చేసినట్టు శాసనసభ శాసన మండలి రెండు ఎందుకుంటాయి అంటే, శాసనసభ ఏమైనా ఏకపక్షంగా పోయినా శాసన మండలిలో ప్రశ్నించే గొంతుండాలన్న ఉద్దేశంతోనే శాసన మండలిని పెట్టుకున్నాం. ఇవాళ కావలసింది అధికార స్వరాలు కాదు, ఇవాళ కావలసింది ధిక్కార స్వరాలు, ప్రశ్నించే గలం, గట్టిగా కొట్లాడే గలం, అవసరమైతే గల్లా పెట్టి అడిగే గల్లా పట్టుకొని అడిగే దమ్మున నాయకుడు కావాలి. ఇవాళ ఒక విద్యావంతుడు తమ్ముడు రాకేష్ రెడ్డి రూపంలో మనకు అవకాశం ఉంది. ఇంకొక మాట కూడా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు చెప్పినారు నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలో అన్నాడు, ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షలు ఇస్తా అన్నాడు. కానీ ఎంత సిగ్గులేని వ్యవహారం ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీది అంటే, మీరు చూస్తున్నారు మందికి పుట్టిన పిల్లలు కూడా మా పిల్లలు అని చెప్పుకునే బాబత్ మీరు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన 30,000 ఉద్యోగాలకు, కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన నియామకాలకు ఈయన కాగితాలు ఇచ్చుకుంటా ఇవి నేను ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్తున్నాడు. నేను అడుగుతా ఉన్నా మా తమ్ముళ్ళని మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా, ఉద్యోగ నియామకాలు చేయాలంటే నోటిఫికేషన్ ఇవ్వాలి, పరీక్ష పెట్టాలి, ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూ చేయాలి, ఆ తర్వాత ఉద్యోగ నియామకం ఇస్తే అది నువ్వు ఇచ్చిన ఉద్యోగం అవుతుంది. మరి రేవంత్ రెడ్డి గారు నీ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినావు, ఇప్పటికీ ఎన్ని వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినావు, ఇచ్చిండా ఒక్కటన్నా, ఒక్కటి ఇచ్చిండు, అది కూడా గ్రూప్ 1, మనము 560 అంటే ఇంకొక 60 కలిపి ఇచ్చినట్టున్నాడు, అది ఒక్కటే ఇచ్చిండు ఇప్పటివరకు. జాబ్ క్యాలెండర్ అన్నాడు, క్యాలెండర్ గతి లేదు, గతి లేదు, 6 నెలలకు అవస్తున్నది, ఈ నెల 9 వస్తే, జూన్ నెల 9 వస్తే 6 నెలలు నిండుతుంది, ఇప్పటిదాకా అతి గతి లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరం అన్నాడు. మరి ఇప్పటిదాకా కాలయాపన చేసిండు, ఎలక్షన్ కోడొస్తుందని తెలుసు ఆయనకు, తెలిసి కూడా కాలయాపన చేసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ నెట్టుకొస్తా ఉన్నాడు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 30,000 ఉద్యోగాలను నేనిచ్చినా అని చెప్పి పచ్చి అబద్ధాలను విద్యావంతులకు కూడా చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఒక 5,000 ఉద్యోగాలతో డిఎస్సి ప్రకటన ఇస్తే ఇదే రేవంత్ రెడ్డి గారు అన్నారు, 5,000 ఉద్యోగాలంటే ఇది డిఎస్సి కాదు, ఇది పూర్తిగానే కాదు, 21,000 ఖాళీలు ఉన్నాయి, వెంటనే 21,000 ఖాళీలకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కానీ మొన్న వార్త వచ్చింది ఆయన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మనమిచ్చిన 5,000 ఉద్యోగాలకు మరొక 5,000 ఉద్యోగాలు కలిపి 10,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నది అని చెప్పి వార్త వచ్చింది. ఇది ఈయననే కదా చెప్పింది, మొట్టమొదటి క్యాబినెట్లోనే మెగా డిఎస్సి అనౌన్స్ చేస్తా మొదటి క్యాబినెట్లో అన్నాడు. మరి ఇప్పటికి ఎన్ని క్యాబినెట్లు అయినాయి, మరి అడిగేటోడు ఉండొద్దా, క్వశ్చన్ చేసేటోడు ఉండొద్దా, ప్రశ్నించేటోడు, రేపు నిలదీసేటోడు, మా గొంతు పెరిగేటట్టు, మాకు శక్తి సమకూరేటట్టు మాకు ఒక మంచి నాయకుడు తోడు మీరు అందజేస్తే తప్పకుండా శాసన మండలిలో కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ప్రశ్నలు సంధించడమే కాదు సమస్యలు పరిష్కారం చేసేటట్టు కూడా కావాలి. ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది, మేము విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేయకుండా రేపటి రోజున పోటీ పరీక్షలు పెడతామని చెప్పింది. టెట్ పరీక్షకు మనమున్నప్పుడు 400 రూపాయలు ఫీజు ఉండే, ఇదే రేవంత్ రెడ్డి గారి పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది ఫ్రీగా పెడతాం, ఫ్రీగానే అన్ని పోటీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పినారు. కానీ ఇలా ఏం చేస్తున్నారు, 400 రూపాయలు ఉన్న పరీక్ష ఫీజును ఇలా 2,000 రూపాయలు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే మాటలు ఒక లెక్క, చేతలు మరో లెక్క. ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్నా, ఒడ్డుకెక్కినాక అధికారంలోకి వచ్చినాక బోడమల్లన్నా అన్నట్టు ఇవాళ మళ్ళొక్కసారి గ్రాడ్యుయేట్ల నోట మట్టిగొట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇవాళ నిలబడ్డ అభ్యర్థులను కూడా దయచేసి మీరు చూడండి, ఒకవైపేమో బిట్స్ పిలానీలో గోల్డ్ మెడల్ సాధించిన అభ్యర్థి మీ ముందు మీ ప్రతినిధిగా నిలబడ్డాడు, తెలంగాణ ఉద్యమ పార్టీకి ప్రతినిధిగా తమ్ముడు రాకేష్ రెడ్డి ఉన్నాడు, మరి మరొక వైపు ఎవరున్నారో కూడా మీరు ఆలోచించండి. బ్లాక్ మెయిల్ రాజకీయాలు, తెల్లారు లేస్తే టీవీలలో పైశాచి ఆనందం కోసం ముఖ్యమంత్రి అని కానీ ఇంకోటని కానీ ఇంకోటని కానీ చూడకుండా నోటికొచ్చిన బూతులు తిట్టుడు, బెదిరించుడు, దందాలు చేసుడు, ఇట్లాంటి దిక్కుమాలిన దివాలకు పనిచేసే మరి అభ్యర్థి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందున్నారు. దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, మంచి వ్యక్తులను శాసన మండలికి పంపే సాంప్రదాయం గతం నుంచి కూడా ఉన్నది. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి మీరు పల్లా రాజేశ్వరరెడ్డి లాంటి నాయకుడిని, ఉన్నత విద్యావంతుడిని, ఒక పిహెచ్డీ చేసిన ఆయనని పంపినారు. అంతకంటే ముందు దిలీప్ కుమార్ గారిని పంపినారు, ఆయన కూడా ఉన్నత విద్యావంతుడు.
ఇవాళ మరొక ఉన్నత విద్యావంతుడు, సంస్కారం ఉన్నవాడు, మీ తరఫున మాట్లాడే సత్తా ఉన్నవాడు రాకేష్ రెడ్డి రూపంలో మీ ముందుకు వచ్చినారు. దయచేసి మిమ్మల్ని ప్రార్థించేది, ఇవాళ ఇది ఒక రాకేష్ రెడ్డి గారి ఎన్నిక మాత్రమే కాదు, సరే పార్లమెంట్ ఎన్నికల్లో, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీ ఆశీర్వాదం మాకు తప్పకుండా లభించిందని అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా శాసనసభ ఎన్నికల్లో కూడా మీరు స్వల్ప తేడాతో ఇక్కడ భువనగిరిని మనం కోల్పోయినా తప్పకుండా రేపటి రోజున శేఖర్ రెడ్డి గారి మీద అభిమానం ఉన్న వాళ్ళు కానీ, పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళు కానీ రాబోయే వారం రోజుల పాటు దయచేసి మీరే అభ్యర్థన్నంతగా దయచేసి మీరు సీరియస్గా తీసుకోవాలి. ఒక్కొక్కరు పది మందికి చెప్పాలి. ఇది భిన్నమైన ఎన్నిక, ఇది ఆడ గుర్తుండదు, సింబల్ ఉండదు, కారు గుర్తుండదు. ఈ ఎన్నికల్లో 3వ నంబర్లో ఏనుగుల రాకేష్ రెడ్డి పేరుంటుంది. రాకేష్ రెడ్డి పేరు పక్కన మనం వెంకటేశ్వర స్వామి నిలువు నామం లెక్క ఒకటే గీత, ఇట్లా పొడుగు గీత గీయాలి, నంబర్ 1 ఒకటి గీయాలి. ప్రథమ ప్రాధాన్యత ఓటు మాత్రమే వేయండి, ఒకటే సింగిల్ అండ్ ఓన్లీ ప్రయారిటీ, ఓన్లీ ప్రిఫరెన్స్ ఓటు ఒకటే వేయండి. కేసీఆర్ గారికి మన పార్టీకి బలం ఇవ్వండి. తప్పకుండా శాసన మండలిలో విద్యావంతుల గొంతు వినబడే విధంగా మీరందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.